వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ శిశువు మరణించిందని ఇదేమిటి అని అడిగితే ఆసుపత్రి సిబ్బంది పొంతనలేని సమాధానం చెబుతున్నారని బాధిత బంధువులు ఆరోపించారు. ఈ విషయమై మృతి చెందిన శిశువుతో ఆసుపత్రి వద్ద బంధువులు బయటించి నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం పైడికొండ గ్రామానికి చెందిన సిహెచ్ దుర్గా భవాని గర్భిణీ డెలివరీ నిమిత్తం తుని మార్కెన్ రాజుపేట పరిధిలో గల ప్రైవేటు వైద్యశాలను చికిత్స కొరకు వైద్యులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ప్రసవించిన రెండు రోజుల శిశువు ఆరోగ్యంగా ఉండి మూడవ రోజు సాయంత్రం నర్సు ఇచ్చిన ఇంజక్షన్ కి శిశువు మృతి చెందినట్లు బంధువులు వాపోయారు. ఇదేమిటని అడిగితే వేరే ఆసుపత్రికి తీసుకుని వెళ్లమని చెప్పడం వైద్యుల పట్ల నిర్లక్ష్య ధోరణి, తమ బిడ్డ మృతి బంధువులకు కన్నీరు మిగిల్చింది. ఈ విషయమై హాస్పిటల్ డాక్టర్ ని అడగగా శిశువు బంధువులతో దురుసుగా మాట్లాడి చేతనైతే ఏమైనా చేసుకోండి మాట్లాడారని తెలిపారు. ఈ విషయం తుని పట్టణ పోలీస్ కు ఫిర్యాదు చేసి శిశువు తండ్రి మీడియాకు తెలిపారు. పోలీసు వారు విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని పట్టణ సిఐ రమేష్ బాబు తెలిపారు. పాండురంగారు డాక్టర్ గారు చూశారు, సిస్టర్ని ఇంజక్షన్ చేయమన్నారు. ఏడు ఆ టైంలో ఇంజక్షన్ చేస్తేనే కలర్ చేంజ్ అయిపోయాడు. కలర్ చేంజ్ అయిపోతే మళ్ళీ డాక్టర్ గారు చూసి మళ్ళీ ఇంజక్షన్ చేయండి అన్నారు. ఇంజక్షన్ చేయకుండానే వేరే ఇంజక్షన్ చేశారు. అప్పటికే బాబు డెడ్ అయిపోయాడు. డెడ్ అయిపోతే నన్ను ప్రైవేట్ హాస్పిటల్ చిల్డ్రన్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. చిల్డ్రన్ హాస్పిటల్ ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చూసి బాబు డెడ్ అయిపోయాడు అమ్మా ఏం చేశారు అన్నారు. ఇలా ఇంజక్షన్ చేశారంటే ఇంజక్షన్ వల్ల చనిపోయిచ్చమ్మా, కలర్ కూడా చేంజ్ అయిపోయాడు కదా అన్నారండి. ఇక్కడ వచ్చి డాక్టర్ గారిని అడుగుతుంటే ఈలోగా డాక్టర్ గారు వేరే వాళ్ళని పంపించి రూమ్లోకి ఆ ఫైల్స్ అన్నీ తీసేసుకొని మొత్తం తీసేసుకున్నారండి. ఇంజక్షన్ చేసి తీసేసుకున్నారు. ఇంజక్షన్ చేసి తీసుకున్నారని మళ్ళీ మా మిస్టర్స్ నాకు ఫోన్ చేసి చెప్తే నేను డాక్టర్ గారిని అడిగి నా ఫైల్స్ నాకు ఇవ్వండి అంటే నేను నీకు ఇవ్వనో నీ ఫైల్స్ నీకు ఇవ్వనో నీ దిక్కున్నా కానీ చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకొని అన్నారండి. అలా కాదంటే లేకపోతే నువ్వు డాక్టర్ గారి చేసి రిపోర్ట్ రాయించుకుంటా నా ఇంజక్షన్ వాళ్ళు చనిపోయారన్న. ఆ డాక్టర్ గారు అసలు స్టేట్మెంటే చేయలేదండి. స్టేట్మెంట్ చేయకుండా చెక్ చేసి చెప్పేశారు. అలాగే వెంటనే ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేయండి. వెంటనే ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారికి వెంటనే కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించి రెండు గంటలు అయిందండి. ఆ రెండు గంటల సమయంలో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కూడా పేపర్స్ ఏమి లేదు, ఓన్లీ సింగిల్ పేపర్ ఒకటో ఉంది, అదనే చిరిగిపోయి ఉందండి. మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి. నా బాబుకి న్యాయం జరగాలి, నా బాబుకి న్యాయం జరగాలి, నా బాబుకి న్యాయం జరగాలి, నా బాబుకి న్యాయం జరగాలి, నా బాబుకి న్యాయం జరగాలి. నేను డాక్టర్ త్రిమలాదేవ్ అండి. నేను పాండ్రంపేట వైద్యశాల గత 30 సంవత్సరాల నుంచి నేను వైద్యం చేస్తున్నాను. నేను సీనియర్ గైనకాలజిస్ట్ని అండ్ ఆబ్స్టెట్రిషియన్ని. నేను ఎన్నో వందల వేల కేసులు చేస్తున్నాను. కావాలంటే ఇది తుని మున్సిపాలిటీలో జనన మరణ పట్టికలో కనుక మీరు చూస్తే మా హాస్పిటల్ నుంచి ఎన్ని డెలివరీలు అయ్యి ఎన్ని డెలివరీ చేశాము అనేది మీకు తెలుసు. కాబట్టి ఈ డెలివరీ మేము చేసిన తర్వాత ఏమీ నో కంప్లైంట్ అబౌట్ ద బేబీ. ఆదివారం సాయంకాలం డెలివరీ చేశాము 6 నుంచి 7 లోపల. సోమవారం నేను రౌండ్స్కి వెళ్ళాను, నో ప్రాబ్లం ఏమీ లేదు. నిన్న మంగళవారం కొంచెం హాస్పిటల్లో నేను బిజీ ఉండడం వల్ల ఈవినింగ్ రౌండ్స్కి మార్నింగ్ రౌండ్స్కి నేను వెళ్ళలేదు. డాక్టర్ గారు వెళ్ళారు. డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అడిగారు ప్రశ్నలు అన్నీ, అమ్మాయి ఎలా ఉంది, పాస్ పోసాడా, దొడ్డి కూర్చున్నాడా అని అడిగారు. అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. సాయంకాలం బేబీ ఏడుస్తుంది అన్నారు. సాయంకాలం ఎందువల్ల అంటే ఆ బేబీకి ఇంజక్షన్ పెట్టాల్సి వచ్చిందంటే బేబీ వెయిట్ 2.7 కేజీ, లో బర్త్ వెయిట్, దాంతో పాటర ఉందని ఎక్కువ ఉంది. కాబట్టి ఎందుకైనా మంచిదని యాంటీబయాటిక్ ప్రొఫిలాక్టీ పెట్టాం. అది పెట్టాం. ఆ ఇంజక్షన్ పొద్దున వేశారు, నిన్న పొద్దున్న వేశారు, నిన్న సాయంకాలం వేశారు. డాక్టర్ గారి దగ్గర ఏడుస్తుందని తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ కూడా వేయండి అని అమికాసిన్ వేశారు. వేసిన తర్వాత బేబీ సైనోసిస్ కన్ బ్లూగా అయిపోయింది. అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఏంటంటే హైయర్ సెంటర్ తీసుకెళ్ళండి, పీడియాట్రిక్స్ అన్నారు, అక్కడికి వెళ్ళారు, చనిపోయింది. కానీ బేబీ చనిపోవడానికి సవాళ్ళకి కారణాలు ఉంటాయి. ఏ డాక్టర్ కానీ ఏ పేషెంట్ని చంపుకోవాలని ఎవరు అందరు. ఇన్ని రోజుల నుంచి మేము ఈ హాస్పిటల్ చేస్తుంటే ఓన్లీ సింగిల్ రిసిప్టే ఉంది. నిన్న చూసినప్పుడు 3-4 రిసిప్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక రిసిప్టే ఉంది. మిగతా రిసిప్ట్లు అన్నీ సింపేశారు ఆనవాళ్ళు.